అతనే జనాన్ని వాట్సాప్ ద్వారా రెచ్చగొట్టి జనాన్ని తీసుకొచ్చాడు. దాన్ని చూసి మా వాళ్ళు కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఎవరిని ఎవరు ఆపలేదు. మరి జనాన్ని తీసుకొచ్చే అవసరం ఏంటి? ఒక్కడనే నేను ఒక్కడే వస్తానని చెప్పి నేను ఒక్కడే వచ్చాను. మరి అతను కూడా ఒక్కడే రావచ్చు కదా డిబేట్కి? అతను డిబేట్ చేయాలనుకుంటే ఒక్కడే రావాలి కదా సార్? ఇప్పుడు మీరు కూడా కార్యకర్తలతో వచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు సార్. నేను కార్యకర్తలు రాలేదు. మీరు చూడలేదా నేను ఎక్కడి నుంచో ఒక్కడి ఇక్కడ నడుచుకుంటానే వచ్చాను. ఇక్కడ ఉన్నారు కార్యకర్తలు, ఇప్పటి నుంచి వచ్చారు కార్యకర్తలు. నేను ఒక్కడే వచ్చాను సార్. ఇప్పుడు ఇసుక తవ్వకాల మీద ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఇసుక తవ్వకాలు అనేది స్టేట్ వైడ్ ఒకే పాలసీ ఉంది, ఒకే రేట్ ఉంది. వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. ఇసుక్కే నాకు సంబంధం ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మరి ఇంకొక అతనే ఉన్నా ఏదో ఎన్జిటీలో కేసు వేయించాడు అని చెప్పి సంగ్రహం అని ఆరోపణ చేయడం ఉంది. అతను వస్తే అతను ప్రమాణం చేస్తే నేను ప్రమాణం చేస్తాను. అతనికి నాకు సంబంధం లేదు, అతను నేను చెప్పలేదు అని చెప్పి నేను చేస్తాను. అతను వచ్చి చేయమనండి. అన్నోడు చెయ్యి దమ్ముడు ఈ గుడి దగ్గర కూడా ఒక్కడొచ్చే చేయాలి. చేస్తే నేను ఒక్కడి వచ్చే చేస్తాను, ఇబ్బంది లేదు. ఇంకా పని అభివృద్ధి చేస్తున్నానని చెప్పి వారం లేక బలంగా ఎదుగుతున్నానని చెప్పి ఇక్కడ వీళ్ళు నా మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. చేసిన అభివృద్ధి ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను చేసిన అభివృద్ధి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు 1377 కోట్ల రూపాయల సంక్షేమం జరిగితే మరి 655 కోట్ల రూపాయలు ఇచ్చాడు గవర్నమెంట్కి నాకు. మరి ఈ రోజు మరి ఈ రోడ్డు కానీ అమరావతి నుంచి బెల్లగొండ రోడ్డు కానీ బుజ్జి కానీ జలజీవన్ ద్వారా 87 కోట్లు కానీ మరి నాడు నేడు ద్వారా 62 కోట్లు కానీ ఇవన్నీ ఆంధ్రకాంటే మొత్తం మీకు కావాలంటే ఒక కాపీ ఇస్తాను తీసుకోండి. మరి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగిందో కూడా మరి మీ గవర్నమెంట్లో ఏం జరిగిందో మీరు చూసినట్టు రికార్డు పరంగా చేస్తానండి. మేము చేసిన దాంట్లో కనీసం 25% మీరు చేశారని చెప్తే నేను మీ మీ మాటకి తీరు కంటే దాన్ని సిద్ధం చేస్తాను. మేము చేసాం ఇక్కడ 44 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ తోటి నేను మొత్తం వచ్చాను. మీకు కావాలంటే ఒక కాపీ ఇస్తాను. మీరు చూసుకోండి ఏం చేశాను. డెవలప్మెంట్ అనేది సంక్షేమం అనేది ఏం చేశాను కూడా సొంత నిధులతో కూడా నేను చేశాను. సత్యమ టెంపుల్ కానీ ఇలాగా ప్రతి ఊరికి దొంగ రోడ్డులో ఉంటుంటే దానికి గొలుసు కాకపోతే నేనే కోట్ల రూపాయలు పెట్టి బళ్ళుకొని ప్రతి గ్రామానికి మరి గ్రామంలో కోలుకొని రోడ్లేసుకోండి పొలాలకి ఏం చెప్పి రైతుకి ఉండటం జరిగింది. ఎందుకన్నా ఏం ఏం చేయాలి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే ఎలాంటి వాడు ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. నేను చేసిన డెవలప్మెంట్లో 25% ఎక్కువ వద్దు. నేను చేసిన సంక్షేమ కార్యక్రమంలో 25% మీరు ఇస్తే దేనికైనా సంతోషిస్తాను.